नारसिंगी मंडलंलोनी वल्लूरु भीमरावपल्ली शेरपल्ली नारसिंगी ग्रामाल्लो सोसैटी चेयरमैन शंकर गौड् आध्वर्यंलो एर्पाटु चेसिन धान्यं कोनुगोलु केंद्रालनु एंपीपी सबिता रवींदर् जेडीपीटीसी कृष्णारेड्डीलु प्रारंभिंचारु. रैतुलु दलारुलनु नम्मि मोसपोवद्दनि उद्देशंतो कोनुगोलु केंद्रालु एर्पाटु चेयडं जरुगुतुंदनि रैतुलु प्रभुत्वं एर्पाटु चेसिन कोनुगोलु केंद्रालनु पंडिंचिन धान्यानि विक्रयिंचुकोवालनि वारु सूचिंचारु. నార్సింగి మండలంలోని వల్లూరు భీమరావుపల్లి షేర్పల్లి నార్సింగి గ్రామంలో సొసైటీ చైర్మన్ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ సబితా రవీందర్ జెడ్పీటీసీ కృష్ణారెడ్డిలు ప్రారంభించారు. అనంతరం జెడ్పీటీసీ కృష్ణారెడ్డి సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు రైతు బంధు రైతు బీమా పథకాలను అందించడం జరిగిందని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సబితా రవీందర్ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి నార్సింగి సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా పీఏసీఎస్ చైర్మన్ శంకర్ గౌడ్ తహసీల్దార్ సత్యనారాయణ ఎంపీడీఓ ఆనంద్ మేరీ ఎంపీటీసీలు సుజాత మల్లేశం సత్యనారాయణ రైతు బంధు కన్వీనర్ ఎన్ఎం లింగారెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు ప్రధాన కార్యదర్శి భూపతిరాజు బీఆర్ఎస్ నాయకులు తౌరియా నాయక్ సిద్ధు ప్రభాకర్ నర్సింహులు పాల్గొన్నారు. తొందరనే సెంట్రల్ ఛాలెంజ్ చేయించిండు. మరి ఇదివరదాకా చూసినాం మనం, రోజు వర్షాలు పడ్డాయి, మళ్ళీ వర్షాలు వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ దేవుడు మన్నించిండు, మొగుల వాతావరణం లేదు, ఎండ వాతావరణం ఉంది. తొందరగా రైతులు కాంటాలు పెట్టుకొని ఇళ్ళ ఖాళీ చేయించుకోవాలని కోరుతున్నా. కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఈరోజు రైతులకు ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతోనే, రైతు పండించిన పంటకు గిట్టుబాటు రావాలనే ఉద్దేశంతోనే ఇవాళ రైతులకు ఎలాంటి అన్యాయం జరగద్దు అని ఏ గ్రేడ్ రకానికి 2060 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2040 రూపాయల చొప్పున వడ్ల రేటు పెంచి ఇవాళ మన రైతులకు ఇబ్బంది కావద్దన్న ఆలోచన చేస్తున్న కేసీఆర్ గారికి నార్సింగి మండల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.